హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను ఇంకా మా ఇంటికి వచ్చేసాను ఈరోజు. సో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే వెజ్ మంచూరియా అన్నమాట. సో ఆ మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ముందుగా క్యాబేజ్ అండి, ఓ పావు కిలో, అంటే ఒక కప్పు తీసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే క్యాప్సికం ఒకటి తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, మిర్చిని సన్నగా చిలుకలు చేసుకోవాలండి. అలాగే కారం, ఇది వచ్చేసరికి ధనియాల పౌడర్ అండి, ఇది ఆనియన్స్ అండి, అలాగే ఇది మైదా ఒక 2 స్పూన్లు, ఇది కార్న్ ఫ్లోర్ అండి అంటే మొక్కజొన్న పిండి, ఇది ఒక 3 స్పూన్స్ అండి. అలాగే టమాటా కచప్ అన్నమాట, ఇది తెలుసు కదా టమాటా సాసు. ఇది వెనిగర్, ఇది వచ్చేసరికి చిల్లీ సాస్ అండి, ఇది సోయా సాస్. ఇవన్నీ కూడా మనకి జనరల్ స్టోర్స్ లో దొరుకుతాయండి, అన్ని అవైలబుల్ గానే ఉంటాయి. అలాగే కొంచెం సాల్ట్. ముందుగా మనం ఇదండి తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదండి, దీనిలోకి 1 స్పూను సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి సాల్ట్ అనేది. బాగా కలిసిన తర్వాత ఇలా మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం అండి దీన్ని. ఓకేనండి, ఇప్పుడు చూస్తున్నాం 10 నిమిషాల తర్వాత మీరు చూసారా వాటర్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా గట్టిగా పిండేసుకుందామండి. దీనివల్ల ఈ క్యాబేజ్ స్మెల్ అనేది పోతుంది, కొంతమంది ఈ స్మెల్ ఇష్టపడరు, అందుకని మనం గట్టిగా దీన్ని పిండుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా పిండేసుకోవాలండి. చూసారా వాటర్ ఎలా వస్తుందో. ఓకేనండి, అండి చూసారా మొత్తం వాటర్ అంతా తీసేసుకున్నాను. చూడండి వాటర్ ఎలా వచ్చేసినాయో. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇదే గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా చెప్పుకున్నాం కదండి మైదా, కార్న్ ఫ్లోరు, కారం చూసుకొని వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి, ధనియాల పౌడరు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకోవాలండి బాగా.
వాటర్ అనేది వేయకూడదండి. దీంట్లో ఆల్రెడీ తేమ ఉంటుంది, ఇంకా మనం వాటర్ తీసేసినా కూడాను ఇంకా తేమ అనేది ఉంటుంది. సో కలుపుతూ ఉంటే తేమ అనేది బయటకు వచ్చి మొత్తం కలుస్తుంది అన్నమాట. ఇది ఒక ముద్దలా అయ్యేలాగా మనం కలుపుకోవాలి. చూడండి, చూసారా వేసినప్పుడు ఎంత పొడి పొడిగా ఉందో. ఇప్పుడు ఎలా అయిందో, ముద్దలాగా అయిపోయింది. నేనైతే ఉప్పు వేసుకోలేదండి మళ్ళీ, ఎందుకంటే నాకు సరిపోయింది. మీరు ఉప్పు చూసుకొని సరిపోలేదు అనుకుంటే వేసుకోండి సాల్ట్ కొంచెం. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది చేతులకు అప్లై చేసుకోండి ఈ విధంగా. ముద్ద ఉంది కదండి, ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా బాల్స్లా చేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్లా చేసుకోండి. పెట్టేసుకోండి ఈ మొత్తం పిండి కూడాను బాల్స్లా చేసేసుకుందాం. ఈ విధంగా బాల్స్లా చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకున్నాం. ఆయిల్ వేసుకుంటున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు నేను స్లిమ్లో పెట్టుకుంటున్నానండి ఫ్లేమ్ని. బాల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. కదండి ఇలాగా వెనకొకటి టర్న్ చేసుకుంటున్నాను. ఇలా కొత్త చేసుకుంటే బాల్స్ అనేది విరిగిపోవండి, చక్కగా చేసుకోవచ్చు. స్లిమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మాడిపోవండి, అలాగే లోపల కూడా ఉడుకుతుంది చక్కగా. ఓకే చూసారండి ఎంత బాగా వేగిపోయాయో. ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందామండి చిన్నగా.
చూసారా బాల్స్ అనేది విరిగిపోకుండా ఎంత చక్కగా వచ్చాయి. దీంట్లో మిగతావి కూడా వేసేసుకుందాం అండి. ఓకేనండి, ఇదండి ఈ విధంగా మొత్తం బాల్స్ అనేది చేసేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో కొంచెమే ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ వీట్ ఎక్కిన తర్వాత ఎక్కిందండి. నేను ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అవి వేసుకున్నాను. అలాగే క్యాప్సికం అండి. పచ్చిమిర్చి చిలుకగా చేసి పెట్టుకున్నాం కదా. ఇవి కొంచెం వేయించుకోవాలండి. బాగా ఎర్రగా ఏగక్కర్లేదు కానీ కొంచెం అనేది ఏగాలి. దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం అండి. రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి. వెల్లుల్లి పేస్ట్ కూడా ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. వెనిగర్ ఒక స్పూన్, అలాగే చిల్లీ సాస్ అండి ఇది. స్పూన్ వేసుకున్నాను. సోయా సాస్ ఇది కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు టమాటా సాస్ అండి, ఇది మాత్రం 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. మీకు బాగా స్పైసీగా కావాలి అంటే ఇది 1 స్పూన్ వేసుకొని, గ్రీన్ చిల్లీ సాస్ ఉంది కదా అది 2 స్పూన్లు వేసుకోవాలండి. మొత్తం కూడా కలుపుకోవాలి.
ఉంటుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇది ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది వస్తుంది. కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలండి, అప్పుడే మనకి రెడ్ కలర్ అనేది వస్తుంది. వద్దు అంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు అండి. ఇది ఏంటంటే జస్ట్ కలర్ కోసం అండి. దీంట్లోనే ఉన్నాయి కదా వేసేస్తున్నాం అండి బాల్స్. మొత్తం దీన్ని పట్టేలాగా కలుపుకోవడమేనండి. ఈ విధంగా మంచూరియా రెడీ అయిపోయిందండి. ఓకే, ఇది నేను ఇప్పుడు తింటాను, తిని ఎలా ఉందో చెప్తాను. ఓకే, స్పైసెస్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. ఉప్పు కానీ కారం కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నమాట. సో ఇది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే. మనం బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే ఇది బయట ఏ విధంగా చేస్తారో అదే విధంగా చేశానన్నమాట. సో ఈ విధంగా ట్రై చేస్తే మీ ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నానండి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ యూ అండి. అలాగే మీరు అందరు నాకు ఎంకరేజ్ చేయండి, నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ ఇంకా చాలా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.